రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలకు రైతులు కుదేలయ్యారు. వివిధ రకాల పంటలు సహా కూరగాయలు చేతికందే పరిస్థితి లేదని ఆవేదన చెందారు. కరీంనగర్, నల్గొండ, ఆదిలాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్నదాత కోలుకోలేని దెబ్బతిన్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత కర్షకులు కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని 6 మండలాల్లో అకాల వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చొప్పదండి, రామడుగు, గంగాధర, బోయినపల్లి, కోడిమ్యాల, మల్యాలలో వడగళ్ల వానకు మిరప, మామిడి, కూరగాయల తోటలు, మొక్కజొన్న తీవ్రంగా దెబ్బతిన్నాయి. పొట్ట దశలోని వరి రాలిపోయి రైతులు దిగాలు చెందారు. లక్షల పెట్టుబడి పెడితే అకాల వర్షాలు ఆశని పాతంలా మారాయని వాపోయారు. కోత దశలోని మిరప పంట రంగు మారిందని, మార్కెట్ తీసుకెళ్లినా కొనే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. జగిత్యాల గ్రామీణ జిల్లా చెల్గల్ సహా పలు గ్రామాల్లో వడగళ్లు, ఈదురుగాలులకు మొక్కజొన్న పంట నేలవాలింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లోని పలు గ్రామాల్లో వడగళ్లు, ఈదురుగాలులకు వరి, మొక్కజొన్న, పొగాకు పంటలు నేలవాలి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వందలాది ఎకరాల్లో పంటలు నేలకొరగడం వల్ల నిండా మునిగామన్న రైతులు ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో వరి, మామిడి దెబ్బతిన్నాయి. పొట్టకొచ్చిన వరి రాళ్ల వర్షంతో అపార నష్టం వాటిల్లింది. తిరుమలగిరి, తొర్రూరు ప్రధాన రహదారిపై చెట్లు కూలి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జనగాం, సూర్యాపేట ప్రధాన రహదారిపై హోర్డింగ్ కూలడంతో వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగాయి. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ఇల్లందు, టేకులపల్లి, గుండాల, అల్లపల్లి మండలాల్లో అకాల వర్షాలు అన్నదాతకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. పంటలతో పాటు సింగారం గ్రామంలో పిడుగుపాటుకు 13 పశువులు మృతి చెందాయి. మంచిర్యాల జిల్లా మందమర్రి, జైపూర్ మండలాలలో మామిడి పంట నేల రాలడం చూసి రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వందలాది ఎకరాల్లో పొట్టదశలో ఉన్న వరి పంట దెబ్బతింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వరి, మొక్కజొన్న పంటలు నేలవాలాయి. మామిడి కాయలు నేల రాలడంతో దిగాలు చెందుతున్నారు. అక్కన్నపేట మండలం పోతారం గ్రామంలో పిడుగుపాటుకు 2 గేదెలు మృత్యువాత పడ్డాయి. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో భారీ ఈదురుగాలులు, వడగళ్ల దెబ్బకు మొక్కజొన్నకు తీవ్ర నష్టం వాటిల్లింది. కనీస పెట్టుబడులు వస్తాయో రావోనని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.